शंकर दादा MBBS शंकर दादा MBBS शंकर दादा MBBS ఇంకొక్కసారి అమ్మాయి గారు నీడం తాకినా సరే నిన్ను ఇక్కడి నుంచి కాదు బిడ్డ, అక్కడి నుంచి వదులుతా. దీని సెక్యూరిటీ మన్నబడు. ఇదేం సెక్యూరిటీ కాగా మనం పోదాంపా. దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది కాక, మనం వెళ్ళాల్సింది డైరెక్ట్ అటాక్ కాదు, ఇండైరెక్ట్ అటాక్. ప్లీజ్ 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 ట్రై టు అండర్స్టాండ్ మీ. కాళ్ళు పట్టుకుంటా పిచ్చా నీకు. ఎస్, ఐ యామ్ క్రేజీ అబౌట్ యు. ఏయ్, నువ్వు ఒప్పుకుంటే మరో చరిత్ర, లేదంటే రక్త చరిత్ర. ఏంట్రా బాగుతున్నావు? ఒక అమ్మాయి ఒప్పుకోకపోతే రక్త చరిత్ర? అసలు కాలేజ్ అంటే సరస్వతి దేవాలయం రా. బాసర్ లాంటి ప్లేస్ లో ఓ భారత నారాయణని ప్రేమించమని వేధిస్తావా? నువ్వెవరన్నా? అన్న నీకు కాదురా, నా చెల్లమ్మకి. హే గాంధీజీ, బాపూజీ, ఏంటయ్యా ఈ దారుణం? కాలేజ్ లో అమ్మాయిని చదువుకోలేని పరిస్థితికి తీసుకొచ్చి ఈ యతంలో. అసలు ఏంటండి ఇది? సారీ అమ్మా, వీడి కొట్టపోయిన నా తమ్ముని కొట్టాను. ఇటు రారా, కొడుతో దగ్గర తీసుకుంటాం. కందుకూరి వీరేశ్వరులు ఇంకా ఏం చెప్పాడు రా? గుడివాడ అప్పాడు ఏం చెప్పాడు? గుడివాడు కదరా, గురచాడు గురచాడు. అరే అన్న ఫ్లోలో ఉన్నాడు నువ్వు పోని. అన్న నువ్వు చెప్పాడు ఏం చెప్పాడు? ఇలా ఈ టీజింగ్ చేసి వాళ్ళని కొట్టమన్నాడు. అసలు కాలేజ్ అంతా తమాషా చూస్తున్నారా? యూత్ అంటే బీర్ కొట్టడం కాదు, ఇలాంటి నీచ్ కమిట్ కుత్తగాల్ని కూడా కొట్టాలి. కొట్టాలి, పట్టుకోరా. ఏంట్రా, అమ్మాయిలు ప్రేమించకపోతే మొహం మీద యాసిడ్ పోసేస్తారా? క్లాస్ రూమ్ లో గుంతులు కోసేస్తారా? లేకపోతే బిల్డింగ్ పైన తోసేస్తారా? వద్దు, క్లాప్స్ కొట్టద్దు. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క యాక్షన్, క్లాప్స్. హలో, నీ ఓవర్ యాక్షన్ ఆపి ఒకసారి వచ్చుడు. మీరిద్దరూ కలిసిపోయారా? ఇప్పుడు కలవడం ఏంటి? వాళ్ళు ఫస్ట్ ఇయర్లోనే కలిసిపోయారు. వాళ్ళిద్దరూ మా కాలేజ్లోనే బెస్ట్ లవర్స్. అవునా? పెళ్లి చేసుకుంటే బెస్ట్ కపుల్ కూడా అవుతారు. ఎప్పుడైనా గొడవ పడితే ఇలా ఐ లవ్ యూ చెప్పి కూల్ చేస్తూ ఉంటాడు. మరి ముందే ఆ విషయం చెప్పొచ్చు కదా చెల్లమ్మా. నువ్వు హిట్లర్ అన్నయ్యంటూ ఇరొక్కడితో నన్ను ఎక్కడ చెప్పనిచ్చావు? క్లాస్కి వెళ్దాం పదా. ఏ కాలేజ్ మంది? మంది పక్క కాలేజ్. సన్నివేశం చూసి కొంచెం స్పందించడానికి వచ్చా. ఎక్కువ స్పందించుకో, సీన్ రివర్స్ అయిపోద్ది. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.